परवाड़ अग्नि प्रमादम जरिगिन साल्वेंट्स प्लांट वद्दा परिस्थिति उद्रिक्तंगा मारिंदे। प्रमादम पै आरा तीसेंदुकु टीडीपी तो पाटु सीपीआई नेतलु अक्कडिकि चेरुकुन्नारु। लोनिकि वेल्लेंदुकु प्रयत्निंचारु। अयिते टीडीपी नेता बंडारु सत्यनारायण तो पाटु सीपीआई लीडर जेवी सत्यनारायणनु अड्डुकुन्नारु। दींतो बलवंतंगा वेल्लेंदुकु प्रयत्निंचगा पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। सेफ्टी मेजर्स गालिकि वदिलेसि परिश्रमलु नडुपुतुन्नारनि विपक्ष नेतलु मंडिपड्डारु। జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు। పెద్ద ప్రమాదం జరిగితే చిన్నదిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు। ఎంతమంది గాయపడ్డారో ఎంతమంది చనిపోయారో అధికారికంగా చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు। నిన్న రాత్రి సాల్వెంట్ కంపెనీలో జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష నేతలంతా కూడా సంఘటన స్థలాన్ని సందర్శించేందుకు ఇక్కడ చేరుకున్నారు। అయితే వాళ్ళందరినీ లోపలికి వెళ్ళేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళందరినీ లోపలికి బలవంతంగా వెళ్ళేందుకు ప్రయత్నించడంతో వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం ప్రస్తుతం చూడొచ్చు। మొత్తం టీడీపీ సంబంధించి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బలవంతంగా పోలీసులు లోపలికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు। అయితే ఈ ఘటన సంబంధించి నిన్నటి వరకు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేయట్లేదు। అయితే ఇంత ప్రతిసారి కూడా కార్మికులకు ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ వాళ్ళందరినీ ఇచ్చేయాలని కూడా ప్రస్తుతం చూడొచ్చు। టీడీపీ మాజీ మంత్రి బండారు ప్రస్తుతం మోహరించి వీరందరూ ప్రస్తుతం చూడొచ్చు। ఇదంతా ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వైఫల్యమే, పూర్తి వైఫల్యం వల్లే ఇది జరిగిందని కూడా నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి। పోలీసులు ముందంతా కూడా వాళ్ళని సద్దుమణిగించే కార్యక్రమం చేపట్టారు। అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ నాయకులు లోపలికి పెట్టి తమ మాత్రం ఇచ్చేయట్లేదని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు। సిపిఐతో పాటు టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో పాటు అతని అంచలను కూడా తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇదంతా కూడా పోలీసులు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంటే వాళ్ళందరినీ ఆ పోలీసులు అరెస్ట్ చేయడానికి వాళ్ళంతా కూడా నిరసించడానికి డిమాండ్ చేస్తున్నారు। అయితే ఈ నష్టం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కూడా అధికార పార్టీ నేతలు ఎవరుతున్నారో వాళ్ళ యొక్క దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తుతం చూడొచ్చు। అయితే మొత్తం ఇంతా కూడా ఈ ఘటన ఏ జరిగిందో దీనికి సంబంధించి మొత్తం ఒక 10 నుండి 20 మంది దాకా వరకు కూడా పోలీసులు మొత్తం వీళ్ళందరినీ ఇక్కడ ఫార్మా కంపెనీకి ఏదైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీసులు లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు। అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో ఒకరు మృతి చెందగా అది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, మరికొందరు కూడా తీవ్ర గాయాలయ్యాయి। అదేవిధంగా వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు। దీనికి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ ఫార్మా కంపెనీలు ప్రతిసారి కూడా ఈ ఏదైతే ప్రమాదం జరుగుతున్నాయో ఈ ప్రమాదాలకు సంబంధించి కూడా మొత్తంగా కార్మికులే ప్రతిసారి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, కనీస భద్రత అనేది కూడా ఎవరు పాటించట్లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి। అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళని లోపలికి పంపించి పోలీసులు తమని అడ్డుకోవడంపై కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మనం టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను కూడా అరెస్ట్ చేశారు, అదేవిధంగా సిపిఐ నేత నాని గారిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి। వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ చూపిస్తున్నటువంటి పరిస్థితి। అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ప్రతిపక్ష నేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు। వాళ్ళందరినీ కూడా ఎవరైతే లోపలికి వెళ్ళేందుకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా ఆ పోలీసులు ప్రయత్నించిన పరిస్థితి మనం వస్తే ఇక్కడ చూడవచ్చు। ఆ ఘటనా స్థలానికి అధికార పార్టీ నాయకులు మాత్రమే లోపల పంపిస్తున్నారు, తమని లోపలికి పంపించకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు। వాళ్ళని ధైర్య చెప్పేందుకు కూడా ఇక్కడ వచ్చేసింది, వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోకుండా తమని ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా ఇక్కడ టీడీపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు। కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ పరవాడ ఫార్మా సిటీ నుంచి।